కేఆర్ ఇంటికి వెళ్ళి దాంట్లో లెఫ్ట్ తిరుగుతాం. రాజధాని ప్రాంతంలో రైతులు రైతు కూలీలు మహిళలు ఉద్యమం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిరంకుశ వైఖరితో అధికార దాహం అధికార దర్పంతో ఈరోజు అధికారుల్ని పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులుగా అమరావతి ప్రాంత రైతాంగాన్ని మహిళల్ని మానసిక వేధింపులకు గురిచేసి వారి చావు కారణమయ్యాడు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మీరేం చెప్పారు? గుండె లాగినాయి అన్నారు. ఈరోజు మీ పాలన చూసి తట్టుకోలేక గుండె లాగుతూ ఉన్నాయి. దీనికి మీరే సమాధానం చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అమరావతి వెలుగులో భాగంగా ఈరోజు గుంటూరులో అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా అమరావతి విద్యార్థి యువజన జేఎస్సీ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులో అగ్నిసాక్షిగా ఈరోజు మేమంతా అమరావతికి మద్దతుగా ఉన్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా మీ నియంత్రిత పోకులు మాని ఓ పక్క రాష్ట్రంలో ప్రజలు కరోనాతో అల్లాడుతూ ఉంటే మీకు ఎన్నికలు కావాలంటున్నారు. ఓ పక్క రాష్ట్ర ప్రజలకి ప్రత్యక్షంగా ప్రభుత్వం సహాయ సహకారాలు చేయట్లేదు. 95% పౌర సమాజం చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ ప్రజలను ఆదుకుంటూ ఉంటే మీరు ఈ రకంగా నిరంకుశ తత్వంతో ఉంటాం సబూ కాదు. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీన్ని తీవ్రంగా పరిగణించి మీకు భారీ మూల్యం చెల్లించే విధంగా ముందుకెళ్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అమరావతి యోజన చేసి ఆధ్వర్యంలో రాజధానిని కాపాడుకునేంత వరకు మా ఉద్యమం ఆగదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.